మాత్రే నమః అందరికీ నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది షష్ఠి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది వివాహం కానివారు సంతానం లేనివారు కుజుదోషం కాలసర్ప దోషాలు తొలగిపోవటకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈరోజు ఏ సమయంలో పూజించుకోవాలి నాగుల చవితి రోజు అలాగే నాగుల పంచమి రోజున పుట్టలో పాలు పోయడం వీలు కానివారు మరి ఈ రోజున పుట్టలో పాలు పోయవచ్చా ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుని సపోర్ట్ చేయగలరు ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని మరొక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని గటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి దర్శనమిస్తారు ప్రతి మాసంలో షష్ఠీ తిథి వచ్చినప్పటికీ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి స్కంద షష్ఠి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం ఈరోజు భక్తులు సూర్యోదయానికి ముందే స్నానమాచరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని పాలు పండ్లు పూలు వెండి పడగలు వెండి కళ్ళు మొక్కుబళ్ళ ఆధారంగా సమర్పిస్తూ ఉంటారు జాతకంలో కుజదోషం కాలసర్పదోషం సకాలంలో వివాహం కానివారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున జరిగే కళ్యాణంని చేయించినా చూసినా కూడా శుభం జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున నాగ ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుంది అని ఈ రోజున పుట్టలో పాలు పోసిన వారికి సర్ప దోషాలు తెలిగిపోతాయనేది భక్తుల నమ్మకం అలాగే నాగుల చవితి రోజున నాగుల పంచమి రోజున ఎవరికైతే పుట్టలో పాలు పోయడం వీలు కాలేదో వారు ఈ రోజున అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి అనేది పురాణ కథనం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజ నాగుల చవితి రోజు పూజ ఏ విధంగా అయితే మనం చేసుకొని ఉపవాసం ఉండి నియమాలు అయితే ఏ విధంగా పాటిస్తామో అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కూడా పూజ చేసుకోవాలండి ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పటాన్ని ఉంచుకొని పూజ చేసుకోవచ్చండి అలాగే గుడికి వెళ్ళి జంట నాగులని కూడా పూజ చేసుకొని పుట్టలో పాలు కూడా ఈరోజు పోసుకోవచ్చు మరి ఇంతటి శక్తివంతమైన సుబ్రహ్మణ్య షష్ఠి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున వచ్చిందండి ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి మంగళవారం రోజున కలిసి రావడం చాలా విశేషమండి ఈ రోజున ఆ స్వామిని తప్పకుండా పూజించండి మీకు ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి షష్ఠి తిథి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమయ్యి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుందండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఏ పండుగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ పండుగని లెక్కలోకి తీసుకుంటాం కదండి కాబట్టి మనకి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీనే ఉదయం సూర్యోదయం తోటి మనకి తిథి అనేది ఉంటుంది కాబట్టి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజునే మనము సుబ్రహ్మణ్య షష్ఠి పండుగని జరుపుకోవాలి ఈ రోజున మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయవలసిన శుభ సమయం అలాగే పుట్టలో పాలు పోయవలసిన శుభ సమయం కూడా తెలుసుకుందామండి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయవలసిన శుభ సమయం నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాలలోపు శుభ సమయం అయితే ఉందండి ఈ సమయంలో మనము స్వామివారిని పూజించుకోవచ్చు అలాగే పుట్టలో పాలు కూడా పోసుకోవచ్చండి సో ఇదండి ఇవాల్టి ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది పూజ ఏ సమయంలో చేసుకోవాలి ఇలాంటి అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్